ఏమైనా వస్తువుల్ని లెక్క పెట్టేందుకు గణితంలో మనము పరిమాణాలను వాడతాము. పరిమాణము అంటే ఇంగ్లీష్లో క్వాంటిటీస్ అంటారు. ఇటువంటి క్వాంటిటీస్ టూ టైప్స్, వన్ కాన్స్టెంట్, టూ వేరియబుల్స్. ఈ కాన్స్టెంట్స్ని కొన్ని రకాల నెంబర్ సెట్లుగా విడదీశారు. అటువంటి వాటిలో ఫస్ట్ నెంబర్ సెట్ న్యాచురల్ నెంబర్స్. ఈ న్యాచురల్ నెంబర్స్ని ఎన్ చేత సూచిస్తారు. ఈ న్యాచురల్ నెంబర్స్ వన్ నుంచి స్టార్ట్ అవుతాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా సో ఆన్. సో న్యాచురల్ నెంబర్స్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5, 6 సో ఆన్. తర్వాతి నెంబర్ సెట్ హోల్ నెంబర్స్. ఈ హోల్ నెంబర్స్ని డబల్యూ చేత సూచిస్తారు. హోల్ నెంబర్స్ అనేవి 0తో స్టార్ట్ అవుతాయి. ఎగ్జాంపుల్గా 0, 1, 2, 3, 4, 5, 6, 7 సో ఆన్. సో హోల్ నెంబర్స్ డబల్యూ ఈజ్ ఈక్వల్ టు 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ సో ఆన్. ఇంకా తర్వాతి నెంబర్ సెట్టు ఇంటీజర్స్. దీన్ని ఐ ఆర్ జెడ్ అంటే ఐ లేదా జెడ్ చేత సూచిస్తారు. ఈ ఇంటీజర్స్ అంటే అర్థము ద కలెక్షన్ ఆఫ్ లేదా ద కాంబినేషన్ ఆఫ్ పాజిటివ్ నెంబర్స్ అండ్ నెగిటివ్ నెంబర్స్ అలాంగ్ విత్ 0. అంటే పాజిటివ్ నెంబర్స్ అంటే +1, +2, +3, +4, +5, +6, etc. ఈ విధంగా 0. మరి నెగిటివ్ నెంబర్స్ అంటే -1, -2, -3, -4, -5, -6, etc. సో ఇంటీజర్స్ ఐ ఈజ్ ఈక్వల్ టు -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4 అండ్ సో ఆన్. అంటే మైనస్ ఇన్ఫైనైట్ నుంచి ప్లస్ ఇన్ఫైనైట్ దాకా ఉంటాయి. తర్వాతి నెంబర్ సెట్టు రేషనల్ నెంబర్స్. ఈ రేషనల్ నెంబర్స్ అనే దాన్ని క్యూ చేత సూచిస్తారు. రేషనల్ నెంబర్స్ అంటే సింపుల్గా మనం డెఫినేషను P/Q ఫామ్లో ఉండే నెంబర్లని మనము రేషనల్ నెంబర్స్ అంటాము. ఇక్కడ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 యాజ్ వెల్ యాజ్ P/Q బిలాంగ్స్ టు ఐ. అంటే P/Q ఇంటీజర్లు. ఇటువంటి రేషనల్ నెంబర్స్ని రెండు ఫామ్స్లో సూచిస్తాం. ఫస్ట్ ఫామ్ ఫ్రాక్షనల్ ఫామ్. ఫ్రాక్షనల్ అంటే P/Q రూపంలో ఉంటాయి సింపుల్గా. అంటే 1/2, 1/3. ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నాను, చూడండి, నోట్ చేసుకోండి వాటిని. ఇక తర్వాత ఫామ్ వచ్చేసి డెసిమల్ ఫామ్. మరలా ఈ డెసిమల్ ఫామ్ అనేది రెండు రకాలు. ఫస్ట్ది టెర్మినేటింగ్ డెసిమల్ ఫామ్. అంటే పాయింట్ తర్వాత కొన్ని డెసిమల్ ప్లేసెస్ వచ్చి అక్కడతోటి ఎండ్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, చూడండి, వాటిని నోట్ చేసుకోండి. తర్వాత వచ్చేసి నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్. అంటే పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత కొన్ని డెసిమల్స్ వచ్చి మరలా అవే రిపీట్ అవుతూ ఉంటాయి. అందుకే వీటికి పైన మనం సింపుల్గా బార్ వింకులను గుర్తు పెడతాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, చూడండి. ఎస్, దీస్ ఆల్ ఆర్ నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. ఇప్పుడు ఈ నెంబర్ సెట్స్, న్యాచురల్ నెంబర్స్, హోల్ నెంబర్స్, ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్, వీటన్నిటినీ మనకు నెంబర్ ప్రాపర్టీస్ కొన్ని ఉన్నాయి. అవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సింపుల్గా క్లోజర్, కామ్యుటేటివ్, అసోసియేటివ్, ఐడెంటిటీ, ఇన్వర్స్, డిస్ట్రిబ్యూటివ్. ఈ ప్రాపర్టీస్ అన్నిట్లోనూ బైనరీ ఆపరేషన్స్, ఏడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అండ్ డివిజన్, ఈ ఆపరేషన్స్ ప్రకారం ఈ ప్రాపర్టీస్ ఫాలో అవుతున్నాయా లేదా
मन से तरवा वीडियो प्रॉपर्टी गुरी विवरंगा विवरिस्तानु।